ప్రభు యేసు ప్రియులారా, ప్రభుని పేర శుభాభివందనాలు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యేసుక్రీస్తుకు గుర్తు, యాకోబు మోసగాడికి ముంగుర్తు. మోసగాడిలో యేసుక్రీస్తు ఉదయించడం విచిత్రంగా ఉంది కదూ. ఆనాడు యాకోబు మోసం అనే పాపంలో పడ్డాడు. ఆ పాపమే అతగాణ్ణి వంటన్ని చేసింది. దైవ సముఖముందు పెనుగులాడాడు, తుంటి నరం తెగిపడింది. దైవశక్తి ముందు మానవ యుక్తి వ్యర్థమని తెలిపోయింది. కాళ్ళు పట్టుకున్నాడు. నీ పేరేమిటి అడిగాడు దేవుడు. నా పేరు యాకోబు, మోసగాడు, కన్నీళ్లతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక నీ పేరు ఇశ్రాయేలు, దీవించాడు దేవుడు. ఈనాడు మరో యాకోబు ఒక త్రాగుబోతు. అతని త్రాగుడు మైకమే అతని ముఖాన ఉమ్మేసింది, దుమ్మేసింది, ఖడ్గాన్ని దూసింది, సిలువ గుచ్చింది. అయ్యో నా దేవా అంటూ అతని గుండెల్లో గాయం గొంతెత్తి విలపించింది. కల్వరి కొండలో గేయమై ప్రతిధ్వనించింది. త్రాగుబోతు, అబద్ధికుడు, మోసగాడు, దొంగ, వ్యభిచారి చచ్చిపోయాడు. నిశ్శబ్దం, వింత నిశ్శబ్దం. అవును, మనిషి తన పాపానికి పాపలోకానికి సిలువ వేయబడి నిశ్శబ్దమైపోవాలి. అప్పుడే ఆ నిశ్శబ్దంలోని క్రీస్తు పుడతాడు. నిశ్శబ్దం క్రీస్తు నాలో పుట్టిన రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సకల చరాచర సృష్టిల సమాధానము. తలపుల తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా మోహపు చూపుల మోముపై తుంగివేయబడినది, నా చీకటి చేతుల కాళ్ళకు శీలలు దిగగొట్టబడినవి. కామ క్రోధ మద మత్సర దేహంలో నిశ్శబ్దం, వింత నిశ్శబ్దం క్రీస్తు నాలో పుట్టిన రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. నేను కాను క్రీస్తే.
క్రీస్తు నాలో పుట్టిన రోజు నా క్రిస్మస్ పండుగ రోజు నిజ క్రిస్మస్ పండుగ రోజు